అట్లాగే ఇది జరిగినప్పుడు అప్పుడు రేటు పెరుగుతుంది, అప్పుడు 5 కోట్లకు 10 కోట్లకు పెరుగుతుంది. రెండో దశలో 1000 ఎకరాల వేలం వేసారనుకోండి, అప్పుడు 5 కోట్ల రేంజ్ లో పలకచ్చు. అప్పుడు ఒక 5000 కోట్లతో పని జరిగింది అనుకోండి, ఈలోపు ఈ కార్పొరేట్ కంపెనీలు సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీలు వచ్చినాయి అనుకోండి, అప్పుడు 10 కోట్ల రూపాయలకి పలకచ్చు వాల్యూ. అలాంటిది ఎట్లాగా చెయ్యాలి అన్నటువంటి చంద్రబాబు గారికి తెలుసు బాగా. ఈ 15 రోజుల్లో ఒక పక్క అధికారంలోకి వచ్చిన తర్వాత తమ పనులు చూసుకుంటూ ప్రమాణ స్వీకారాలు ఇవన్నీ చేస్తూనే జగన్మోహన్ రెడ్డి మీద ఇంకా వ్యతిరేకత క్రియేట్ చేసే కార్యక్రమంలో భాగంగా ఋషికొండ వెళ్ళడం, అక్కడ ఆ ఫోటోలు అన్ని తీయడం, జగన్ జల్సా ప్యాలెస్ అనేది ఎంతవరకు మైలేజ్ తెచ్చుకున్నారు, ఎంతవరకు జగన్ డ్యామేజ్ చేశారు దానివల్ల? ఇప్పుడు అతనంతా దుబారా చేశాడు అనేటటువంటి నేషనల్ మీడియాలో చర్చకి కానీ మిగతాది కానీ సేమ్ టైం వాళ్ళ కార్యకర్తలందరికీ ఓ సంతోషాన్ని ఇచ్చారు, వారిని 500 కోట్లతో ఎంత మంచిగా కట్టాడు అన్నట్టు. అంతేనా? అంతే కదా. ఇప్పుడు చంద్రబాబు చేసిన వాటిని వైసీపీ వాళ్ళు తిడతారు, జగన్ చేసిన దాన్ని తెలుగుదేశం వాళ్ళు కూటమి వాళ్ళు అందరు తిడతారు. కాబట్టి జనం రేపు పొద్దున చూసేటప్పుడు వాడి సొంతానికి వాడుకున్నాడు, ఇప్పుడు తన ఇంట్లో మరుగుదొడ్డిని కనుక స్టేట్ గవర్నమెంట్ డబ్బులతో 5 కోట్లతో 5 లక్షలతో చేశాడు అనుకోండి బూత్ అవుతుంది. ఇంకోటి అది సీఎం ఆఫీసు, ఇంకొకటి ఏంటంటే మనం మొదటి నుంచి చెప్తున్నాం అది సీఎండే అన్నటువంటిది, అది ప్రభుత్వ ప్రాపర్టీ, అంత తక్కువ ఖర్చుతో అంత విశాలమైనది అంత అద్భుతంగా కట్టారంటే ఆషామాషి కాదు.